హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేదార్నాథ్ టెంపుల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచం మొత్తంలో కూడా ఆచార సాంప్రదాయాలకి సంబంధించి ఇండియా ఎంతో ఫేమస్. ఇండియాలో సుప్రసిద్ధమైనటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూసినట్లయితే శివుని దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఆ దేవాలయాలలో జ్యోతిర్లింగాలు చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటే కేదార్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని రివర్ దగ్గర హిమాలయన్ రేంజ్ లో ఉంది. ఈ దేవాలయం చుట్టూ ఉండేటువంటి ప్రకృతి అక్కడికి వెళ్లే వారి యొక్క మనసును ఎంతో ఆహ్లాదకరంగా చేస్తూ ఉంటుంది. శివుడి యొక్క ఈ దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చార్ ధామ్ మరియు పంచ్ కేదార్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఈ దేవాలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఈ దేవాలయం ఒకసారి 400 సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉన్నా కూడా సురక్షితంగా ఉంది. దీన్ని బట్టే ఈ దేవాలయం యొక్క ప్రాశస్తాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ దేవాలయం యొక్క గోడలపై కూడా ఆనవాళ్ళని చూడవచ్చు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం దేవాలయం లోపల కూడా ఈ ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి చెందినటువంటి రాళ్లని లైకోనమెట్రీ డేటింగ్ అనే పద్ధతి ద్వారా కూడా పరిశీలించారు. ఈ పద్ధతి ద్వారా రాళ్లను పరిశీలించి ఆ ప్రదేశం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక ఇక్కడి రాళ్లను శాస్త్రవేత్తలు పరిశీలించగా తెలిసిందేంటంటే ఈ ప్రాంతం పూర్తిగా ఒక 400 సంవత్సరాలు మంచుతోనే కప్పబడి ఉందని. అయినా కూడా ఈ దేవాలయం సురక్షితంగా ఉంది. దీన్ని బట్టే ఈ దేవాలయం కట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కేదార్ వ్యాలీ, కేదార్నాథ్ టెంపుల్ మూడు వైపులా కూడా పర్వతాలు అనేవి కనిపిస్తాయి. ఒకవైపు 22,000 ఫీట్ ఉండే కేదార్నాథ్ పర్వతం ఉండగా, మరొక వైపు 21,600 ఫీట్ ఉండే ఖర్చుకుండ్ పర్వతం ఉంది. ఇక మరొక వైపు 22,700 ఫీట్ ఉండే భరత్ కుండ్ పర్వతం ఉంది. వీటితో పాటే ఇక్కడ పంచ నదుల యొక్క సంగమం కూడా ఉంది. ఆ నదుల పేర్లే మందాకిని, మధుగంగా, క్షీర్ గంగా, సరస్వతి మరియు స్వర్ణగౌరి. ఇక్కడ చలికాలం మరియు వర్షాకాలంలో ఎక్కువ మంచుతో పాటు వర్షపు నీరు కూడా వస్తూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ 1076 నుండి 1099 వరకు పరిపాలించినటువంటి మాల్వా రాజు అయినటువంటి భోజ్రాజ్ ఈ మందిరాన్ని నిర్మించాడని చెబుతూ ఉంటారు. ఇక మరికొందరు ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారని చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం వెనకాలే పాండవులు కూడా మరొక దేవాలయాన్ని నిర్మించారని కూడా చెబుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలలోనే అది ప్రకృతి వైపరీత్యాల కారణంగా కనపడకుండా పోయింది. కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ స్ట్రాంగ్. 85 ఫీట్ ఎత్తు, 187 ఫీట్ పొడవు, 80 ఫీట్ వెడల్పు ఉండేటువంటి ఈ కేదార్నాథ్ టెంపుల్ ఎంతో దృఢమైనది. ఈ దేవాలయం సముద్ర తలానికి 11,750 ఫీట్ ఎత్తులో ఉంది. ఈ దేవాలయం యొక్క గోడలు 12 ఫీట్ మందంగా ఉన్నాయి. ఈ దేవాలయం యొక్క గోడలు అతి దృఢంగా ఉండేటువంటి రాళ్లతో నిర్మింపబడ్డాయి. ఇక ఈ దేవాలయం యొక్క బేస్మెంట్ అనేది 6 ఫీట్ ఉంటుంది. ఈ దేవాలయం యొక్క పైకప్పు కూడా కేవలం ఒక రాయితోనే నిర్మింపబడింది. ఈ దేవాలయం ఇంత దృఢంగా ఉండడం వల్లే ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఈ దేవాలయం చెక్కు చెదరదు. 2013 ఫ్లడ్స్, 2013లో ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగానే ఇక్కడ ఎంతో మంది చనిపోయారు. అలాగే ఎన్నో ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయి. ఈ వరదల వల్లే ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇలా జల ప్రళయం సంభవించినా కూడా ఈ దేవాలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఈ వరదల గురించి కొందరు ఏం చెప్తారంటే, ఒక అతిపెద్ద రాయి అనేది ఈ దేవాలయానికి అడ్డుగా పడి వరద యొక్క ప్రభావం దేవాలయంపై పడకుండా చేసిందని. అలా శివుడి యొక్క ఈ దేవాలయం వరదల నుండి కూడా సురక్షితంగా బయటపడింది. దీన్ని బట్టే ఈ దేవాలయం యొక్క వాస్తుకళ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భారత పురావస్తు శాఖ వారు కూడా ఈ విషయాన్ని ఆమోదించారు. యాంటిసిపేషన్ ఆఫ్ ది ఫ్యూచర్. ఈ దేవాలయం పర్వత ప్రాంతాలలో ఉన్నందువల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి వరదలు రావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.